Hello friends, welcome to my YouTube channel. Friends, ee roju nenu mobile case printing machine details tho vachesanu. Mari aalasyam cheyakunda marketing mariyu investment and profit loki velipodam. Mobile case printing machine, so idi koncham cost ekkuve untundi aina sare details poorthiga chudandi. Cell care point liki velli so aa owners ki manam ila machine gurinchi cheppi konni samples ichi vallaki orders teeskomani chepte saripothundi. Vallaku kontha commission maatladukunte అయిపోతుంది. ఇది రోజంతా చేయాల్సిన పని ఏం లేదు. సో ప్రతి మొబైల్ కేర్ సెంటర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి శాంపిల్స్ ఇచ్చేస్తే వాళ్ళే ఆర్డర్స్ కలెక్ట్ చేస్తారు మొబైల్ అమ్మినప్పుడు కానీ రిపేర్కి వచ్చినప్పుడు కానీ. సో అక్కడ ఉన్న శాంపిల్స్ కస్టమర్స్ మాకు కూడా మా సొంత ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ ప్రింట్ అయితే బాగుంటుంది అని అడుగుతారు. సో వాళ్ళది డేటా కలెక్షన్ చేసుకొని ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకి ఇస్తే మనం నైట్ ఒక 1 అవర్ 2 అవర్స్లో ప్రింటింగ్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్నింగ్ డెలివరీ ఇచ్చేసుకుంటారు. సో సింపుల్ అంటే మనం ఇది పార్ట్ టైం అనేది కానీ సెమీ పార్ట్ టైం అనొచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ పనిచేస్తే చాలు. అయితే దీని తాలూకా డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. సో మిషన్ కాస్ట్ కొంచెం హెవీగా ఉంటుంది, ముందే చెప్పాను కదా, 2.3 ల్యాక్స్. తర్వాత మొబైల్ కేసు మీద ప్రింట్కి అయ్యే ఖర్చు 8 రూపీస్ నుండి ఉంటుంది మినిమం. మన కవర్ హోల్సేల్గా తీసుకుంటే 15 రూపీస్ ప్లస్ ఉంటుంది. సో 15 అనొచ్చు, 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. సో ఓవరాల్గా మనం ఒక 40 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం 200 నుండి 300 వరకు కూడా అమ్మవచ్చు. మీరుండే ఏరియా బట్టి చిన్న చిన్న పట్టణాలు విలేజ్ అయితే మట్టుగా 200 వరకు ఛార్జ్ చేయొచ్చు. సో సిటీస్ లాంటి అయితే 300 రూపీస్ కూడా 400 కూడా ఛార్జ్ చేయొచ్చు. మీరు కావాలంటే వెబ్సైట్లో సెర్చ్ చేయండి మొబైల్ కేస్ ప్రింటింగ్ అని. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా చేయొచ్చు. ఫేస్బుక్లోని అకౌంట్ క్రియేట్ చేసుకొని కొన్ని శాంపిల్స్ పెట్టి ఒక వీడియో చేసి మీ మొబైల్తో షూట్ చేసి అప్లోడ్ చేసుకుంటే సో మీకు ఆర్డర్స్ ఆన్లైన్లో కూడా వస్తాయి. సో దీనికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే ఒకటే. సో ఒక రోజుకి లీస్ట్గా 5 కవర్స్ చేసుకున్నా సరే ప్రింటింగ్ మనం 200లో 50 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసేస్తే 750 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఈ 750లో మన సెల్ కేర్ వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు 150 రూపీస్ కమిషన్ తీసేస్తే ఒక 5 కవర్స్కి మనకి మిగిలేదంతా 600 రూపీస్. సో ఒక మంత్లీ ఎలాగలేదన్నా 20,000 రూపీస్ మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది ఎక్కువ హార్డ్ వర్క్ చేయ అవసరం లేకుండా. ప్రింటింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు ఉదయం ఒక 1/2 అవర్ వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటారు. సో నైట్ ప్రింట్ చేస్తారు మళ్ళీ డెలివరీ చేస్తారు, అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు అంతే. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, చాలామంది నా కమెంట్ బాక్స్లోని హోల్సేల్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది నా కమెంట్స్ చాలా చెప్తున్నారు. నేను వాటికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు గమనించాల్సింది, నేను చేసే ప్రతి వీడియో అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను. నేను కూడా మిషన్ సప్లై చేసే సప్లైని కాదు, ఓకేనా? సో మీరు దయచేసి ఏంటంటే మీకు ఏ మిషన్ గురించి కావాలన్నా ఇక్కడే కాదు, ఈ మిషన్ కాదు, నేను చెప్పిన మిషన్ అయినా కాకపోయినా మీకు ఏదైనా మిషన్ గురించి ఐడియా కావాలి అనుకుంటే గూగుల్లో జస్ట్ సెర్చ్, యూట్యూబ్లో ఈ వీడియో ఎలా సెర్చ్ చేసి చూసారో అలాగే గూగుల్లోని సెర్చ్ చేసుకుంటే, సో మీ మిషన్ మోడల్ ప్రైస్ ఇన్ ఇండియా అని కొట్టేస్తే మీకు ఇండియాలో ఏ ఏ సప్లైర్స్ ఉన్నారో మొత్తం లిస్ట్ వస్తుంది. సో జస్ట్ 5 సైట్స్ మీరు బ్రౌజ్ చేస్తే మీకు దాని రేట్ కానీ సప్లయర్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.